వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవంగా పొన్నమి గరుడోత్సవం. తిరుమాడ వీధిలో శ్రీ మలయప్ప స్వామి వారి విహారం. తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రావణ ఉపాకర్మ కార్యక్రమం. శ్రీ భూ వరాహ స్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణ స్వామి వారికి స్నాపన తిరుమంజనం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో ఆయన మహల్ ప్రారంభం. అడ్డాల మండపంలో దేవీరుల సమీపంగా స్వామి వారికి ఊంజల్ సేవ. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రావణ పూర్ణిమ ఉత్సవం. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో శ్రావణ ఉపాకర్మ ఉత్సవం. శ్రీ గోవిందరాజ స్వామి వారికి శ్రీకృష్ణ స్వామి వారికి స్నాపన తిరుమంజనం. ప్లాస్టిక్ రహిత తిరుమలకు టీటీడీ చర్యలు. తిరుమలలో అందుబాటులో బయోడిగ్రేడబుల్ బ్యాగులు. సప్తగిరులు గోవింద నామస్మరణలతో మార్మరోగాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నెలవైన తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆదివారం శ్రావణ పూర్ణిమ సందర్భంగా పున్నమి గరుడ సేవ ఆహ్లాద భక్తిరస భరితంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు బంగారు లక్ష్మీకాసుల హారం, గజపుష్పమాలలు, స్వర్ణాభరణ వజ్ర వైఢూర్యాది ఆభరణాలు, పట్టు వస్త్రాలను ధరించి భక్త శ్రేష్ఠుడైన గరుడాల్వార్లపై వేంచేసి భక్తకోటికి అభయప్రదానం చేశారు. స్వామివారి గరుడ వాహన సేవతో తిరుమాడ వీధులు దివ్యకాంతులతో ప్రకాశించాయి. తిరుమల క్షేత్రంలో శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఆదివారం ఉపాకర్మ కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తిని మేళతాళాలు మంగళవాద్యాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ భూవరాహ స్వామివారి ఆలయ ముఖ మండపంలో వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః. ఆపై జంధ్యాల పూర్ణిమ సందర్భంగా స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని ధరింపచేసి మంగళహారతులు అందజేశారు. ఆపై తిరిగి శ్రీకృష్ణ స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పునస్తాత్ ఆయుష్యమగ్నియం పదిముంచ శుభై యజ్ఞోపవీతం బలమస్తు తేజః. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం కొత్త శుభకులతో మెరిసింది. ఆలయంలో స్వామివారికి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించడానికి కొత్తగా ఆయన మహల్ను సిద్ధం చేశారు. సరికొత్త రంగులతో అందమైన అద్దాల తీరైన అమరికతో స్వామివారి ఉత్సవవైభవానికి మరింతగా వన్నెలాద్దడానికి ఆలయ ప్రాంగణంలో ఆయన మహల్గా పేర్కొనే అద్దాల మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం కొత్త శుభగులతో మెరిసింది. ఆలయంలో స్వామివారికి అమ్మవార్లకు ఊంజల్ సేవ నిర్వహించడానికి కొత్తగా ఆయన మహల్ను సిద్ధం చేశారు.
సరికొత్త రంగులతో అందమైన అద్దాల తీరైన అమరికతో స్వామివారి ఉత్సవ వైభవానికి మరింతగా వన్నెలు అద్దడానికి ఆలయ ప్రాంగణంలో ఐన మహల్గా పేర్కొనే అద్దాల మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ క్రమంలో ఆదివారం టీటీడీ ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఐన మహల్ను సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. అనంతరం శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారు సకలాభరణ భూషితంగా చక్కని పట్టు చీరతో చిరునవ్వులు చిందిస్తూ బంగారు తిరుచిపై వేంచేసి ఊరేగింపుగా ఐన మహల్కు చేరుకున్నారు. అదే విధంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామివారు దేదీప్యమానమైన అలంకరణలో మరో తిరుచిపై అద్దాల మండపానికి విచ్చేశారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్లకు నివేదనలు సమర్పించి మహామంగళ హారతులు అందజేశారు. అనంతరం పుండరీకవళ్ళి అమ్మవారిని శ్రీ గోవిందరాజస్వామివారికి అభిముఖంగా వేంచేపు చేశారు. ఆపై వేదం నాదం గాత్రం సైతంగా ఊంజిల్ సేవను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి కుంభహారతి మహామంగళ హారతులు సమర్పించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, తిరుపతి జేఈఓ శ్రీమతి సదా భార్గవి, ఎఫ్ఎన్సీఏ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మరి శ్రావణ పౌర్ణమి శుభ సందర్భంగా మరి తిరుపతిలోని శ్రీ గోవిందర స్వామి వారి ఆలయంలో అద్దాల మండపాన్ని మరి కొంతకాలంగా ఇక్కడ దీనికి ఆధునీకరించడానికి పనులు చేపట్టడం జరిగింది. ఆ పనులు పూర్తయ్యేసి ఈరోజు ఈ అద్దాల మంటపాన్ని మరి తిరిగి పునః ప్రారంభించడం జరిగింది. ఈ అద్దాల మంటపాన్ని ఆయన మహల్ కూడా అని అంటారు. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఈ దేవాలయంకి పడమట దిక్కున సుమారుగా 20 సంవత్సరాల కిందట ఈ అద్దాల మంటపాన్ని నిర్మించడం జరిగింది. ఈ పునరుద్ధరణ కార్యక్రమం తర్వాత ఈ అద్దాల మండపంలో సాంప్రదాయబద్ధంగా ప్రతిరోజు స్వామివారికి మరి ఊంజల సేవ నిర్వహించడం జరుగుతున్నది. ఈ మరమ్మతుల తర్వాత మరియు కూడా ఈ ఊంజల సేవ కార్యక్రమాన్ని మరి ప్రతిరోజు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ మరొకసారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఎస్విబిసి ద్వారా మరి ప్రత్యక్ష ప్రసారం గావించి వాళ్ళు వీక్షించేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా నిరంతరాయంగా జరుగుతుందని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం శ్రావణ ఉపాకర్మ పూజలు ఘనంగా జరిగాయి. శ్రావణ పూర్ణిమ సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారిని, శ్రీకృష్ణ స్వామివార్లను బంగారు తిరుచుపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారి సన్నిధికి ఎదురుగా ఉన్న మండపంలో వేంచేపు చేశారు. అనంతరం తిరుమల నంబి వంశీయులు కృష్ణస్వామి తాతాచార్యుల ఆధ్వర్యంలో కలశ స్థాపన, కలశారాధన, పుణ్యహవాచనం, విశ్వక్సేన ఆరాధన, అగ్నిప్రతిష్ఠ, జపం, వేద మంత్రాలతో శ్రావణ ఉపాకర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆపై స్వామివార్లకు మహామంగళ నీరాజనాలను సమర్పించి ఏకాంగి ఆచార్య పురుషుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధాన్ని పఠించారు. ఏకశిలా నగరంగా వినతికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామయ్య క్షేత్రంలో శ్రావణ పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జానకీరాములకు కళ్యాణోత్సవం ఆగమానుసారం జరిగింది. చక్కని కళ్యాణ వేదికపై పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో ధగధగాయమానమైన అలంకరణలతో చిరునవ్వులు చిందిస్తున్న శ్రీ కోదండరామ స్వామివారిని సీతమ్మ తల్లిని ఆశీనం చేశారు. ఆపై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, కలశారాధనలతో రమణీయంగా, అత్యంత కమనీయంగా శ్రీ సీతారాములకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతులను సమర్పించారు.
శ్రీ వరాహస్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న విఘ్న సమహర్షి సన్నిధిలో ఆదివారం జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇక్కడ నెలవైన విఘ్న సమహర్షికి విశేషంగా పూజాదికాలను నిర్వహించారు. అలాగే రింగ్ రోడ్డులోని శ్రీ వైఖానస మఠంలో విఘ్న సమహర్షి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. ఇక ఆదివారం సాయంత్రం ఆస్థాన మండపంలో శ్రీ విఘ్నస ట్రస్ట్ ఆధ్వర్యంలో విఘ్న సమహర్షి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ ఎస్టేట్ అధికారి ఎల్ విజయసారథి హాజరయ్యారు. అనంతరం టీటీడీ ఆగమ సలహాదారు విష్ణు భట్టాచార్యులు, వైఖానస సభ ట్రస్ట్ కార్యదర్శి శ్రీనివాస దీక్షితులు, పండితులు వాకాడ రామకృష్ణ సాయి తదితరులు విఘ్నస మహర్షి చరిత్ర, వైఖానస ఆగమం, భగవత్ శాస్త్రం తదితర అంశాల గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ విఘ్నస ట్రస్ట్ కార్యదర్శి జి ప్రభాకర్ ఆచార్యులు, వైఖానస సభ ట్రస్ట్ కార్యదర్శి శ్రీనివాస దీక్షితులు ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుమల దివ్యక్షేత్రం, బ్రహ్మాండ నాయకుని సన్నిధానం, ఓం శ్రీ వైఖానస మునిశ్రేష్ట పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః అంటూ స్తుతులందుకునేటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు అవతరించినటువంటి పరమ పవిత్రమైన తిరుమల పుణ్యగిరులు, స్వామివారి ఆరాధనా విధానానికి సూత్రకర్తలైనటువంటి భగవాన్ శ్రీ విఘ్నోమునిధుల యొక్క అవతరణ మహోత్సవం శ్రీ విఘ్నస జయంతిగా వేదకాలం నుంచి నిర్వహించుకోవటం ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. ఈ సాంప్రదాయంలో భాగంగా తిరుమల శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్తని సభ శ్రీ వైఖానస ఆశ్రమంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ విఘ్నోమందుల యొక్క దివ్య సన్నిధిలో విఘ్నస జయంతి మహోత్సవం అత్యంత మంగళప్రదంగా సాగింది. శ్రావణ పౌర్ణమి రోజున శ్రీ విఘ్నస జయంతిని తిరుమలలో మనము జరుపుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఎన్నో సంవత్సరాల నుండి అనాదిగా శ్రీ విఘ్నస మహర్షికి ఇక్కడ పూజలు నిర్వహించబడుతూ ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము సహస్రనామాల్లో కూడా శ్రీ వైఖానస మునిశ్రేష్ట పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః అని చెప్పబడింది. అంటే శ్రీ విఘ్నస మహర్షి చేత శ్రీ వెంకటేశ్వర స్వామి పూజించబడ్డాడని, అలాగే ఆయన శిష్యులైనటువంటి అత్రి, భృగు, మరీచి, కశ్యపులలో అత్రి కూడా శ్రీ శ్రీనివాసుని అర్చించినట్లుగా మనకి ఆ ఉపనిషత్తులు పురాణాలు చెబుతూ ఉన్నాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆదివారం శ్రీ హయగ్రీవస్వామి విఘ్నస మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ముందుగా శ్రీ మహావిష్ణువు యాగశాలలో శ్రీ హయగ్రీవస్వామి విఘ్నస మహర్షి చిత్రపటాలను కొలు తీర్చి కలశ స్థాపన, విశ్వక్సేన పూజ, దేవతావాహనం పూర్తి చేశారు. ఆపై శాస్త్రోక్తంగా శ్రీ హయగ్రీవ ఆరాధన, శ్రీ విఘ్నస మహర్షి ఆరాధనలు జరిపి అష్టోత్తరాలతో పూజలు నిర్వహించారు. ఓం మహతే నమః, ఓం పంచమూర్తి విధిఘ్నాయ నమః, ఓం స్వరాయ నమః, ఓం వేదజ్ఞాయ నమః, ఓం వేదవాదినే నమః, ఓం వేదమార్గ ప్రదర్శకాయ నమః, ఓం వైఖానసాయ నమః, ఓం విఘ్నసే నమః, ఓం నిశ్చయజ్ఞాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం విష్ణుయాజినే నమః, ఓం విప్రముఖ్యాయ నమః, ఓం వైఖానస జనాశ్రయాయ నమః, ఓం మంత్రశా. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం అధ్యాపకులు జీవి ఫణిరాజ శర్మ హయగ్రీవ జయంతి, విఘ్నస మహర్షి జయంతి విశిష్టతలను వివరించారు. ఆపై శాస్త్రోక్తంగా నివేదనలు, నీరాజనాలు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమల క్షేత్రంలో పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాణకోటి మనగడుకు హాని కలగని విధంగా డిఆర్డిఓ తయారు చేసిన బయోడిగ్రేడబుల్ బ్యాగ్ల కౌంటర్ను తిరుమలలోని లడ్డు కౌంటర్ ఆదివారం డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డి ప్రారంభించారు. ఎకోలాస్టిక్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డిఆర్డిఓ ఈ బ్యాగ్లను టీటీడీకి సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో లడ్డు వడలను తీసుకువెళ్లే భక్తులకు టీటీడీ ఈ బయోడిగ్రేడబుల్ సంచులను అందుబాటులోకి ఉంచింది. 10 లడ్డూలు పట్టే బ్యాగ్ 5 రూపాయలు, 5 లడ్డూలు పట్టే బ్యాగ్ 2 రూపాయల ధరగా ఈ సందర్భంగా డిఆర్డిఓ చైర్మన్, శాస్త్రవేత్త, టీటీడీ ఈఓలు మీడియాతో మాట్లాడారు. క్షిపణి
ప్రయోగ కేంద్రమైనటువంటి అడ్వాన్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ పర్యావరణానికి బాగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని రీప్లేస్ చేసేందుకు మన జొన్న గంజి ను ఉపయోగించి ఈ బయోడిగ్రేడబుల్ సంచిని తయారు చేయడం జరిగింది అన్ని రకాల పరీక్షలు జరిపి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వీరు సైంటిస్టుల దగ్గర ఇండస్ట్రీ ఎవరైతే దీన్ని తయారు చేస్తున్నారో వారి దగ్గర మొత్తం ఒక ప్రెజెంటేషన్ తీసుకొని డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాత ఈ సంచులు ప్రసాదం కోసం ఉపయోగించవచ్చు మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది ఇది 90 రోజుల్లో న్యాచురల్గా డిగ్రేడ్ అవుతుంది ఏ రకమైన పర్యావరణానికి ఇబ్బంది ఉండదు ఏ ఆవులు గేదెలు ఇలాంటివన్నీ కూడా ఈ సంచులు తిన్నా కూడా వాటికి ఏ రకమైనటువంటి హాని కలగదు మా డిఆర్డీఓ సెక్రటరీ గారు మా డైరెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వి హావ్ స్టార్టెడ్ దీని మీద రీసెర్చ్ చేశాము చేసి మనం బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అయితేనే దీనికి మనం ఒక సొల్యూషన్ అవుతుంది ఇప్పుడు మనం ఉన్న పాలిథిన్ అయితే మనకు 2200 సంవత్సరాలు అయినా అని అది డిగ్రేడ్ అవ్వదు అందుకనేసి ఆ ప్లేస్లో ఫస్ట్ మనం ఎక్కువగా వాడేది పాలిథిలిన్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అనేసి మేము పాలీ బ్యూటైలిన్ అడిపేట్ థెరాప్టిలేట్ ఇది ఒక బయోపాలిమర్ తర్వాత మన మొక్కజొన్న కార్న్ నుంచి వచ్చినటువంటి పౌడరు ఈ పౌడర్ను మిక్స్ చేసి సమ్ అడిటివ్స్ యాడ్ చేసి ఫైనలీ వీ మేడ్ దిస్ బ్యాగ్ ఈ బ్యాగ్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఎలాంటి ప్లాస్టిక్ లేదు ఇది ప్రమాదకరం అసలు కానే కాదు అట్ ది సేమ్ టైం మేము ఈ విధంగా తిరుమల కొండలో పొల్యూషన్ లేకుండా ఇలాంటి బ్యాగ్ ఇవ్వడం అనేది మేము డిఆర్డిఓ మేము గర్వంగా ఫీల్ అవుతాం తిరుమలలో మనకందరికీ తెలుసు ఇంతవరకు మనము ఇనార్గానిక్ ప్లాస్టిక్ అంటే నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్లు వాడుతున్నాము దాని స్థానే మనం గత కొంతకాలంగా ఈ క్లాత్ బ్యాగ్స్ వాడుతున్నాము ఇప్పుడు ఈ క్లాత్ బ్యాగ్స్ ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది ఇప్పుడు డిఆర్డిఓ చేసిన రీసెర్చ్ ఆధారంగా విడుదలైన ఈ ప్రోడక్ట్ మనకి భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీని గురించి మంచి వైడ్ యాక్సెప్టబిలిటీ వచ్చిన తర్వాత ఇటువంటి ప్రోడక్ట్నే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పూర్తి స్థాయిలో మరి ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటాము ఈ సందర్భంగా డిఆర్డిఓ చైర్మన్ గారికి సైంటిస్ట్ అందరికీ కూడా టీటీడీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేష్ అనంతరం డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి టీటీడీ ఈఓ అదనపు ఈఓలతో కలిసి తిరుమలలోని గోశాలకు చేరుకున్నారు అక్కడ ఈ నెల 30వ తేదీ నుండి ప్రారంభం కానున్న శ్రీవారి నవనీత సేవ గురించి ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి డిఆర్డిఓ చైర్మన్ కు వివరించారు అలాగే మజ్జిగను చిలికే కవ్వం వెన్న తీసే విధానం తదితర అంశాలను క్షుణ్ణంగా తెలుసుకున్న డిఆర్డిఓ చైర్మన్ అనంతరం గోశాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి పూర్వపు సభ్యులు శివకుమార్ పాల్గొన్నారు తిరుమలలోని ఆస్థాన మండపంలో సంగీత ధ్యాన కార్యక్రమాలు వారం రోజుల పాటు జరిగాయి ఇందులో భాగంగా ఆదివారం రాత్రి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇండియా వ్యవస్థాపకులు పత్రిజీ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సంస్థ సభ్యులు పలు రకాల ధ్యాన ప్రక్రియలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీటీడీ చైర్మన్ సతీమణి శ్రీమతి వైవి స్వర్ణలతారెడ్డి ధ్యానంలో పాల్పంచుకున్నారు సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా అప్పన్న కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వరాహ నృసింహస్వామివారి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చిన అర్చకులు వేద మంత్రాలు మంగళవాద్యాల నడుమ కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు ఇక శ్రీ వరాహ నృసింహస్వామివారి మాస జయంతిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో తిరువీధి ఉత్సవం జరిగింది మేళతాళాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ సింహాచలం అప్పన్న ఉభయ దేవీరుల సమేతంగా పలకిలో వేంచేసి విహరించారు సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీరంగనాథ స్వామివారిని ప్రత్యేక పీఠంపై ఆసీనం చేసి పూజలు చేశారు ఆపై స్వామివారి సన్నిధిలో మంగళకరంగా పవిత్ర హోమాలను నిర్వహించారు అలాగే నిజామాబాద్లో చక్రం గుడిగా ప్రసిద్ది చెందిన శ్రీలక్ష్మి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా గర్భాలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేకంగా పూజలు జరిపారు ఆపై స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవాన్ని నిర్వహించారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సకల మానవాళి శ్రేయస్సు కోసం ఉపదేశించిన ముక్తి మార్గం భగవద్గీత
సమస్యల వలయం నుండి దాటించేది పరిష్కారాలను సూచించేది భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ మన కోసం బోధించిన తత్వసారాన్ని తెలుసుకుందాం. భగవద్గీత శ్లోకాలను అర్థసహితంగా పారాయణం చేసుకుందాం. నిత్య గీత పారాయణంతో సకల శుభాలు అనుగురుతాయనేది ఋషివాక్యం. ఇందులో భాగంగా ఆదివారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కుప్ప విశ్వనాథ శర్మ భగవద్గీతలోని 14వ అధ్యాయంలోని శ్లోకాలను విశ్లేషణ చేశారు. ఆ పరమాత్మను మార్పులేని సద్రూపంగాను, మార్పులేని విజ్ఞాన రూపంగాను, మార్పులేని ఆనంద రూపంగా ప్రతిపాదన చేస్తూ వస్తున్నాయి. కాబట్టి ఆ మార్పు లేని కారణంగా పరమాత్మను అంగీకరించవలసే ఉంటుంది. దానికి అనుకూలంగా కావాలంటే ఏ రకమైన యుక్తులనైనా యోజన చేసుకోవచ్చు. ఆత్మని చైవం విచిత్రాశ్చహి, స్వప్నంలో చూసేటువంటి శరీరాలకు ఎవరు కారణం అనే విషయాన్ని ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. మాయావి విచిత్రమైనటువంటి శరీరాలను సృష్టి చేసేటప్పుడు ఏ రకమైన కారణమవుతున్నాడు అని ఆలోచిస్తే తెలుస్తుంది. దేవాదులు తమ యొక్క ప్రభావాలను చూపించేటప్పుడు, దేవతలు తమ యొక్క ప్రభావాన్ని శక్తిని చూపించేటప్పుడు చేసేటువంటి సృష్టిలలో వారు ఏ విధంగా కారణమవుతున్నారు అనే విషయం ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. ఇలా వేరువేరు తర్కాలతో ఈ శృతి చెప్పినటువంటి, ఉపనిషద్వాక్యాలు చెప్పినటువంటి అంశాలను సరిగ్గా పరిపుష్టం చేసుకోగలిగినట్లయితే మార్పు లేని కారణంగా పరమాత్మను అర్థం చేసుకోవచ్చు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు కుప్ప నరసింహ శర్మ శ్లోక పారాయణం నిర్వహించారు. సంగేన దేహినం కర్మ సంగేన దేహినం తమస్త్వజ్ఞానజం విద్ధి తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం మోహనం సర్వదేహినాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. పంచభూతాలను కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, తిరుమలలో అమలులోకి వచ్చిన సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం, తిరుమలకు ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకురావద్దని శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల స్థానంలో గాజు సీసాల వాడకం, సురక్షిత మంచినీటి కోసం టీటీడీ జలప్రసాద కేంద్రాలు, శ్రీవారి లడ్డూలు ఎకోలాస్టిక్ బ్యాగ్లలో లభ్యం. శ్రీవారి భక్తులరా, తిరుమలను ప్లాస్టిక్ రహితంగా టీటీడీ చేస్తున్న కృషిలో మనమందరం భాగస్వాములమవుదాం. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు బాలాజీ నగర్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం గోవిందుని నామంతో ప్రతిధ్వనించింది. ఆలయంలో శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు. చక్కటి పూతోరణాల వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుని సుందరమూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి ఆశీనులను చేశారు. ఆపై అర్చకులు ఆగమానుసారం స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో ఉపాలయంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణం ఘనంగా జరిగింది. చక్కని వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువదీర్చిన అర్చకులు ఆగమానుసారం స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కడప నగరంలోని అమ్మవారి శాలలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా టీటీడీ మనగుడి కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా భజనలను నిర్వహించారు. అనంతరం శ్రీరామచంద్ర స్వామివారి ఆలయంలో టీటీడీ అందజేసిన కంకణాలు, పుస్తక ప్రసాదాలకు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆపై మేళతాళాలతో ఈ ప్రసాదాలను ఊరేగింపుగా తీసుకువచ్చి భక్తులకు అందజేశారు. చిత్తూరు జిల్లా మన్నారు నాయనపల్లి గ్రామంలో కొలువైన శ్రీ నిర్వాణ నారాయణ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో మెరిసింది. రంగ రంగ రంగపతి రంగనాథ.
శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి బృహత్తర మూర్తికి అర్చకులు సంప్రదాయబద్ధంగా పంచామృతాలతో అభిషేకాలను జరిపారు. భక్తులు సామూహికంగా విష్ణు సహస్ర నామాలను గోవింద నామాలను పఠిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అభిషేకం అనంతరం వర్ణశోభిత పుష్పమాలలతో స్వామివారిని దివ్యంగా అలంకరించి హారతులు అందజేశారు. గుంటూరు మారుతినగర్లోని శ్రీ కంచి కామకోటి పీఠపాలిత మారుతి క్షేత్రంలో శ్రీ సువర్చుల సమేత ఆంజనేయ స్వామివారికి కళ్యాణం జరిగింది. ముందుగా పవనసుతుడికి అభిషేకాది ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి హారతులు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు కళ్యాణోత్సవాన్ని తిలకించిన భక్తులకు వేదాశీర్వచనం అందజేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ విజయ దుర్గాదేవి ఉపపీఠంలో శ్రావణ పూర్ణిమ కార్యక్రమాలు భక్తుల సంభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దివ్యమంగళ స్వరూపిణిగా చక్కని అలంకరణలో కొలువదీర్చి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా నవవర్ణ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మం శాంతినగర్ రామాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు భక్తి ప్రపత్తులతో భజనలు నిర్వహించారు. వేదికపై శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాన్ని ఉంచి తులసి మాలలను అలంకరించారు. అనంతరం భక్తులు చక్కగా పలు అన్నమయ్య కృతులను ఆలపిస్తూ గోవింద నామాలను పఠిస్తూ భజనలు చేశారు. ఇక ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, తిరుమల వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీవారిని ఇప్పటి వరకు 22,138 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.